చెప్పండి డాక్టర్ మా మంచం కింద ఎవరో ఉన్నారు డాక్టర్ ఎవరున్నారు అదే అర్థం కావట్లేదు మంచం కిందకి ఒంగు చూస్తే ఎవరూ కనపట్లేదు కానీ మా మంచం కింద ఎవరో ఉన్నారు డాక్టర్ అర్థమైంది మీ మంచం కింద ఎవరూ లేరు కానీ ఎవరో ఉన్నారని మీరు ఫీల్ అవుతున్నారు దీన్నే అండర్ కాట్ అన్నోన్ పర్సన్ డిజార్డర్ అంటారు మీ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను కానీ మీరు వారానికి మూడు రోజుల పాటు ఒక సంవత్సరం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఫీజు ఎంత డాక్టర్ సిట్టింగ్కి ఎనిమిది వందలు సరే డాక్టర్ నేను ఆలోచించుకుని మళ్ళీ వస్తా బాగా ఆలోచించుకొని రండి యా మనం అనుకున్నది అయింది మీరు మీరెవరు నేనండి సైకియాట్రిస్ట్ సచిన్ జోషి మీరప్పుడు క్లినిక్ వచ్చి మళ్ళీ తిరిగి వస్తా అన్నారు రాలేదే ఆ రోజు మీ దగ్గర నుంచి వెళ్ళాక మా ఫ్రెండ్కి నా ప్రాబ్లం చెప్పా వాడికి ఒక క్వార్టర్ ఒక దమ్ బిర్యానీ ఇప్పిస్తే నాకు ఒక మంచి సొల్యూషన్ చెప్పాడు మీరు సిట్టింగ్స్ కవుతాయన్న డబ్బులతోనే ఈ కారు కొనుక్కున్నా ఏం సొల్యూషన్ చెప్పాడు మంచం అమ్మేసి చేప కొనుక్కోమన్నాడు